पांडुर मंडलम कोत्लापूर् ग्रामंलो अंबेडकर् विग्रह एर्पाटुकु अड्डुपडुतुन्न ग्राम सर्पंच कार्यदर्शिपै चर्यलु तीसुकोवालनि सीआईटीयू अंबेडकर् युवजन संघं नायकुलु डिमांड् चेशारु। शुक्रवारं तांडूर् एमआरओ कार्यालयं मुंदु अंबेडकर् युवजन संघं सीआईटीयू आध्वर्यंलो नायकुलु आंदोलन चेपट्टारु। ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం గ్రామంలోని ఎంపిక చేసిన స్థలంలో గతంలో భూమి పూజ నిర్వహించామని కానీ ఇప్పుడు గ్రామ సర్పంచ్ కార్యదర్శి స్థలంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విగ్రహ ఏర్పాటుకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు। ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు। విగ్రహ ఏర్పాటుకు అడ్డుపడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని విగ్రహ ఏర్పాటుకు అందరూ సహకరించాలని అన్నారు। వెంటనే సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో నాయకులు గోపాలరాజు, హరికృష్ణ, శ్రీనివాస్, అరుణ్ కుమార్, సంగమ్మ, అనంతమ్మ, లక్ష్మి, నరేష్, సురేష్ తత్తరులు పాల్గొన్నారు। ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాలని చెప్పి ఏదైతే అంబేద్కర్ యోజన సంఘానికి స్థలాన్ని చూపినటువంటి సర్పంచ్ సెక్రటరీ అందరూ కలిసి భూమి పూజ నిర్వహించి జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత అంబేద్కర్ విగ్రహం పెట్టకుండా అదే స్థలంలో జాగ ఇవ్వకుండా అవమానపరుస్తున్నటువంటి సర్పంచ్ సాయిల్ పైన అదే విధంగా సెక్రటరీ పైన చర్య తీసుకోవాలని చెప్పి రెవెన్యూ అధికారులకు పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సర్పంచ్ సాయిల్ పైన ఏదైతే అంబేద్కర్ భూమి పూజ చేసిన తర్వాత అదే విధంగా పెట్టుకోండి అని ఏదైతే చెప్పిన తర్వాత అక్కడ పోయి జెండా ఎగరేసినటువంటి సర్పంచ్ సాయిలు ఇదే ఆ స్థలంలో పెట్టనేకుండా అడ్డుపడుతూ అవమానపరుస్తున్నటువంటి సర్పంచ్ సాయిల్ పైన ఈ అధికారులు చర్య తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఏదైతే ఎంఆర్ఓ గారి గిట్ట ఫిర్యాదు చేయడం జరిగింది। వారి గిట్ట వారి పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండ్రు। మళ్ళీ దళితులు అంటే అంబేద్కర్ విగ్రహాలు అంటే అధికారులందరి గిట్ట అంత అలసటగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ఏదైతే పోలీస్ అధికారులైనా రెవెన్యూ అధికారులైనా వెంటనే ఆ గ్రామానికి వెళ్లి ఏదైతే విచారణ చేసి అంబేద్కర్ యోజన సంఘం కోరుకున్నటువంటి గతంలో ఏదైతే సర్పంచ్ భూమి పీజ చేసినటువంటి స్థలంలో అంబేద్కర్ విగ్రహానికి స్థలం కేటాయించాలని చెప్పి ఈ రోజు అంబేద్కర్ విగ్రహం కోసం అవమానపరుస్తూ ఏదైతే నిర్లక్ష్యం చేస్తున్నటువంటి సర్పంచ్ సాయిల్ పైన గిట ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఆ విధంగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని ఈ రోజు ఇక్కడ ఏదైతే అంబేద్కర్ యువజన సంఘం తరపు నుంచి ప్రజా సంఘం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది। ఇదే విధంగా నిర్లక్ష్యం కొనసాగితే ఇక్కడనే టెంటేసి అవసరమైతే రిలే నిరాహార దీక్షలైనా చేయడానికి సిద్ధంగా ఉండమంటూ హెచ్చరించడం జరుగుతుంది। ఈ యొక్క అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తే పనిచేస్తారా? ప్రజల జీతాలు తీసుకొని ప్రజల పన్నులతో జీతాలు తీసుకొని ప్రజలకు సమస్య వచ్చిందంటే అంబేద్కర్ విగ్రహం పెట్టకుండా అవమానపరుస్తుంది అంటే చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి రెవెన్యూ అధికారులు గాని పోలీస్ అధికారులు గాని ఇప్పటికైనా కండ్లు తెరవాలని చెప్పడం జరుగుతుంది। ఫిర్యాదు చేసినప్పటికీ 20-30 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు స్థలాన్ని కేటాయించడం లేదు? మళ్ళీ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల ఈ రోజు వీళ్ళందరి గిట్ట డ్యూటీలు చేస్తుండ్రు, వీళ్ళందరి గిట్ట జీతాలు తీసుకుంటుండ్రు। ఈ యొక్క పరిపాలన వ్యవస్థ గిట్ట అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే ఈ రోజు ఈ పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితుంది। మళ్ళీ అలాంటి విగ్రహానికి పెట్టకుండా అవమానపరుస్తున్నటువంటి సర్పంచ్ సాయిల్ పైన సెక్రటరీ పైన ఎందుకు చర్య తీసుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। ఇదే రకంగా నిర్లక్ష్యం చేయకుండా ఈ రోజు షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి। మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।